అంగన్వాడీకి సంబంధించిన పాలను సాలూరు మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ రామసుబ్బారావు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గుర్తించి ఐసీడీఎస్ పీఓ విజయలక్ష్మికి సమాచారం అందించారు. మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ రామసుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ, ప్రతిరోజు విధుల్లో భాగంగా మా మున్సిపల్ సిబ్బంది సాలూరు పట్టణంలో ఉన్న షాపుల్లో ఈ పాలిథిన్ కవర్స్ కు సంబంధించి బయట ఎవరు చెత్త వేయకూడదని విధులు నిర్వహిస్తున్నప్పుడు ఐసీడీఎస్ కు సంబంధించిన పాలు కనిపిస్తున్నాయని, వాటిని సంబంధిత అధికారులకు అప్పగించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ విషయంపై ఐసీడీఎస్ పీఓ విజయలక్ష్మిని వివరణ అడగగా, సాలూరు అర్బన్ పరిధికి సంబంధించిన ఈ పాల ప్యాకెట్లు కావని, ఎక్కడో బయట నుంచి వచ్చి ఉంటాయని ఆమె తెలిపారు. మీరు దగ్గర బెల్లం ఇచ్చిన ప్యాకింగ్ లో ఇస్తారు కదండి, బ్యాచ్ నెంబర్ ఉంటుంది, దాని మీద కూడా బ్యాచ్ నెంబర్. నేను ఫార్మాల ఆర్ఎండీలో చేసి వచ్చాను, ప్రతి దానికి బ్యాచ్ నెంబర్ ఉంటుంది.